సో హే గైస్, దిస్ ఇస్ అబి, యూ వాచింగ్ అబి గేమర్ 123. సో గైస్, ఈరోజు వీడియోలో అయితే నేనైతే మళ్ళీ మైండ్ క్రాఫ్ట్ ఆడబోతున్నాను. సో మైండ్ క్రాఫ్ట్లో ఆర్టిక గ్రాఫిక్స్ అయితే ఇన్స్టాల్ చేశాను, బట్ కొన్నిటికే ఇన్స్టాల్ చేసిన, ఎక్కువ ఇన్స్టాల్ చేస్తే నా గ్రాఫిక్ సిపియు అనేది ఎక్కువ లోడ్ పడిపోయి గేమ్ అనేది వర్క్. సో కొన్ని గ్రాఫిక్స్ ఇన్స్టాల్ చేసిన మీరు చూసుకోవచ్చు, ఇక్కడ ట్రీ లీవ్స్ అలాగే డోర్ గ్రాఫిక్స్. సో నెక్స్ట్ వీడియో అయితే నేను మైండ్ క్రాఫ్ట్ విత్ గ్రాఫిక్స్ అలాగే వితౌట్ విత్ ఆర్టీఎక్స్ గ్రాఫిక్స్ అలాగే వితౌట్ ఆర్టీఎక్స్ గ్రాఫిక్స్ కూడా చేస్తాను. నెక్స్ట్ వీడియో వస్తుంది. సో నేనైతే మీరు చూసుకోవచ్చు కొన్ని గ్రాఫిక్స్ ఇన్స్టాల్ చేసిన. సో ఇక్కడ నా దగ్గర ఏమేమి ఉన్నాయి చూద్దాం. సో ఈ డోర్ గ్రాఫిక్స్ ఇవన్నీ ఏం లేదు. సో ఓకే, నా దగ్గర ఓకే, మళ్ళీ మైనింగ్ అయితే స్టార్ట్ చేద్దాం ఈరోజు. సో నిన్న పేజ్ 1లోకి పోయినాము, ఈరోజు పేజ్ 2లోకి పోదాం. ఇప్పుడు కిందికి మైనింగ్ చేద్దాం. అరే ఈ చెట్లు ఎట్లా, నేను ప్లాన్ చేసిన చెట్లు ఇవి, ఇవన్నీ తీసేయాలి. అరే ఓకే, ఇవన్నీ తీసేయాలి ఇప్పుడు ఫస్ట్. ఈరోజు వీడియో కూడా నేను మళ్ళీ వాయిస్ చేస్తున్నాను. సో ఈరోజు అయితే నాకైతే జాంబీస్ అయితే వచ్చినాయి అన్నమాట. సో ఇప్పుడైతే వీడియోని కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తా, సో మీకు కూడా బోర్ కొట్టదు కదా. సో ఓకే. సో గైస్, ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, కోల్ దొరికింది. సో అలాగే పక్కన బెల్ అకౌంట్ ఉంది, దానిపైన క్లిక్ చేయండి. సో ఐరన్ కూడా దొరికింది. ఓకే, సో నైట్ కూడా అయింది అప్పుడే. సో నైట్ అయింది కదా, సో ఐరన్ దొరికింది చూసుకోవచ్చు మీరు. నాకైతే ఐరన్ బ్లాక్ దొరికింది, అక్కడ ఉంది. బట్ సో నేను ఇప్పుడు టార్చర్ చేసుకుంటా కొన్ని. సో ప్లాంక్స్ ఎక్కడ ఉన్నాయి? ఓకే, ఏమేమి ఉన్నాయి నా దగ్గర? ప్లాంక్స్ ప్లాంక్స్ ఓకే. వాటర్ బకెట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఏమో వదిలేద్దాం కానీ. సో ప్లాంక్స్ కావాలి మనకి. సో ప్లాంక్స్ 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 ప్లాంక్ ప్లాంక్స్ ప్లాంక్స్ ఎక్కడ ఉన్నాయి? ఓకే, స్టోన్ అవి ప్లాంక్స్. ఓకే, ప్లాంక్స్ లేనట్టున్నాయి, లాక్స్తో మనం ప్లాంక్ చేసుకుందాం. సో ప్లాంక్స్ ఓకే, స్టిక్స్ చేసుకోవాలి ఫస్ట్. సో ఎక్కువనే స్టిక్ చేసుకుందాం, ఊకే చేసుకోకుండా ఒకటేసారి ఎక్కువ చేసుకుంటే అయిపోతుంది కదా. సో ఎక్కువ ఒకటి ఓకే. సో 8 పెట్టినా ఎంత, 32 వచ్చినాయి. సో చాలు. సో ఇప్పుడు పికాక్స్ చేద్దామా? పికాక్స్ చేద్దామా? వద్దులే, టార్చ్ చేద్దాం ఫస్ట్. సో కొన్ని టార్చెస్ ఇక్కడ, కొన్ని స్టిక్స్ పెట్టేసి 3 స్టిక్స్ 3 కోల్ ఎన్ని అయితే అన్నీ చేద్దాం. సో 18 అయితే 12. ఓకే సార్, 12. సో ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఓకే, సో ఇప్పుడు నేను స్టోన్స్తో కూడా పికాక్స్ స్వాడ్ ఇవన్నీ చేసుకుంటాను ఫాస్ట్గా. స్వాడ్ ఒక స్వాడ్ అలాగే పికాక్స్. సో రేపటి వీడియోలో మీరు, రేపటి వీడియో అస్సలు మిస్ కాకండి. సో మైండ్ క్రాఫ్ట్ గ్రాఫిక్స్ చాలామందికి నచ్చవు. సో ఈ గ్రాఫిక్స్ వేసినాక మీకు అయితే మైండ్ క్రాఫ్ట్ పక్కా నచ్చుతుంది. సో చాలా ఆర్టీఎక్స్ గ్రాఫిక్స్ అంటే చాలా హెవీ గ్రాఫిక్స్ అవి, నా కంప్యూటర్ మీద కూడా లోడ్ పడింది. సో అది లో ఎండ్ పీసీ కదా, సో అట్లనే చాలా లోడ్ పడింది. సో డిస్క్రిప్షన్లో నేనైతే నా పీసీ స్పెక్స్ అయితే ఇస్తాను ఇక్కడ. ఓకే ఓకే ఓకే, ఇక్కడ అడ్వాన్స్మెంట్ మేడ్ అని వచ్చింది, గెట్టింగ్ అప్గ్రేడ్. ఓకే, పికాక్ చేసినాం కదా అట్లా వచ్చింది. సో నేను యానిమల్ ఫామ్ అన్నారు, సో అది కూడా చేద్దాం. యానిమల్ ఫామ్, యానిమల్ ఫామ్ కూడా చేద్దాం ఈరోజు వీడియోలో అయితే. ఇవన్నీ స్టోర్ చేసేద్దాం, లేకపోతే మళ్ళీ పడిపోతాయి. ఓకే, స్వాడ్ తీసుకుందాం, పికాక్స్. ఓకే, పికాక్స్ తీసుకుందాం. ఇప్పుడైతే పోదాం, డోర్ వేద్దాం. ఓకే, ఇప్పుడు ఐరన్ చూసిరు కదా, ఐరన్. సో ఇక్కడ పెట్టేద్దాం. సో ఐరన్ ఒకటి చూసిరు కదా. సో ఇప్పుడు వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తాం. సో గైస్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోవడం మాత్రం మర్చిపోకండి, అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సో చూద్దాం, ఐరన్ మళ్ళీ దొరుకుతున్నాయి. సో 3 ఐరన్ అయితే దొరికింది. సో వీటిని అయితే ఫర్నెస్లో వేద్దాం, పోదాం ఫర్నెస్ దగ్గరికి. కోల్ కూడా ఒకటే ఉంది,
బట్ సరిపోతుంది అనుకుంటా. హెన్న ఇక్కడ వెళ్దాం మా ఇంట్లోకి. దాదా వచ్చేసి ఓకే, డోర్ వేసేద్దాం డోర్. ఓకే ఓకే, ఇప్పుడైతే నేను కోల్ కూడా ఎక్కువ లేదు నా దగ్గర, ఇవన్నీ ఇందులో పెట్టేస్తా. ఒక ఐరనింగ్ అది తీసుకుందాం. ఫస్ట్ స్టోన్తో చేద్దాం, స్టోన్తో ఫైనల్ చేసుకుందాం ఫస్ట్ ఫైనల్స్. ఓకే వచ్చేసింది. దీని గ్రాఫిక్స్ అయితే ఏం చేంజ్ చేయలేదు నేను. సో చెప్పాను కొన్ని ఇట్లా చేంజ్ చేసిన, అది రేపటి వీడియోలో వస్తుంది. సో రేపైతే నేను నా గ్రాఫిక్స్లో ఏమేమి వస్తువులు చేంజ్ చేసినా అవన్నీ వస్తాయి. సో ఓకే, ఐరన్ ఓర్ తీసుకున్నాను. ఐరన్ ఓర్ని ఇక్కడ పెట్టిన కోల్, ఒక్కో కోల్తోనే అవుతుందో కాదు. అరే కోల్ మాయమైపోయింది, కోల్ మాయమైపోయింది. సో అవుతుందో లేదో చూద్దాం. సో ఇక్కడ ఉంది, సో ఇందులో అయితే ఏం లేదు ఇందులో. ఓకే, ఇప్పుడు మళ్ళీ మనం అయితే మైనింగ్కి పోదాం. సో మైనింగ్కి మళ్ళీ పోదాం. సో ఓకే, సో ఇప్పుడైతే నేను మీరు చూసారు కదా, సో డోర్ ట్రాన్స్పరెంట్ అనమాట. సో దగ్గరకు వస్తే లోపల నుంచి ఎవరెవరు వస్తున్నారో, బయట నుంచి ఎవరెవరు వస్తున్నారో మనకంతా తెలుస్తుంది. సో మళ్ళీ మనం అయితే స్టార్ట్ చేద్దాం. సో నాకు ఇక్కడ ఇది దొరికింది, గ్రానైట్ అనుకుంటా. ఓ కవ్వా, అరే ఇదే, ఇది మష్రూమ్ కవ్వా. సో దానిపైన మష్రూమ్స్ అయితే ఉన్నాయి. కొంచెం పెద్ద ఏరియా వేద్దాం ఫస్ట్ దీనికోసం. సో దీనికోసం పెద్ద ఏరియా వేద్దాం. ఓకే ఇక్కడ 8 ఇవి ఉన్నాయి నా దగ్గర. సో ఇవి పెట్టేద్దాం, ఇవి పెట్టేసి కొంచెం పెద్ద వేద్దాం ఏరియా. కింద పడిపోతాను భయం అవుతుంది, ఏం కాదు. ఓకే ఏరియా పెద్ద వేసేసిన. సో ఇక్కడ ఫెన్స్తో ఫెన్స్ కూడా వేద్దాం. సో డోర్ వేద్దాం. ఓకే ఫెన్స్ ఇక్కడ ఒకటి, ఓకే ఇక్కడ ఒకటి. సో సరిపోలేవు, ఇంకొన్ని తయారు చేద్దాం ఫెన్స్. సో ఇంకొన్ని ఫెన్స్ తయారు చేద్దాం ఇంకొన్ని దాదా. ఓకే సో గేట్స్ కూడా తయారు చేద్దాం. ఇప్పుడైతే ఇవన్నీ లోపల పెట్టేసి ఇవి పెడదాం, ఎందుకంటే కింద ఎక్కడ పడిపోతామో తెలియదు. ఇక్కడ ఒకటి, ఇక్కడ 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 ఒకటి, ఇక్కడ. ఓకే ఫైనల్లీ మనకు చిన్న యానిమల్ ఫామ్ అయితే తయారైంది. సో ఇంకా కొంచెం ఇంక్రీజ్ అయితే వేద్దాం, సో ఎపిసోడ్ వైజ్ అయితే. సో నిన్న అయితే నేను 25 మినిట్స్ వీడియో పెట్టిన, సో నిన్న ఎక్కువ రెస్పాన్స్ రాలేదు. సో అందుకే ఈరోజు అయితే 18 మినిట్స్ వీడియోని పెడుతున్నాను. అది అది చి ఇది కొడితే బయటికి వెళ్తుంది అనుకున్నా, బట్ చనిపోయింది. సో అయిపోయింది కదా, చికెన్ అయితే వచ్చింది మనకి. ఓకే వదిలేయండి ఇక. సో ఇప్పుడు ఈ కవ్ కూడా అందులోకి రాకపోతే కూడా కొడతా చూద్దాం. కర్రా కర్రా కర్రా, ఇది వస్తలేదు కర్రా. దీన్ని వీలుద్దాం ఫస్ట్, ఇది వస్తూనే లేదు. అరే దా వెనకకి వెళ్ళి నూకుదాం, అయినా వస్తలేదు ఇది కర్రా వస్తలేదు. అరే గేట్ ఎందుకు పెట్టినా నేను. ఓకే తీసి ఫాస్ట్ గేట్ తీసేద్దాం. ఓకే ఓకే దాదా ఒకటి కొడితే వస్తుంది ఇప్పుడు. పో పో పో, అరే గే అరే గేట్ దొంగకేసి వచ్చింది ఇది. మళ్ళీ కొడదాం, పోతలేదు అది. పో పో పో, ఇంకొకటి కొడదాం ఇక లాస్ట్ కొట్టు. ఓకే వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో. ఓకే అరే అరే మళ్ళీ బయటకు వచ్చింది. ఓకే వచ్చేసింది లోపలికి. సో ఇవన్నీ లోపల పెట్టేద్దాం మనం అయితే. సో ఇవన్నీ లోపల పెట్టేద్దాం మనం. సో ఫర్నస్లో అవి అయినా చూద్దాం. సో అరే అయిపోయినాయి, ఒక్క కోల్లో 4 ఇంగర్స్ అయిపోయినాయి. సో మనం ఒక పికాక్స్ అయితే తయారు చేసుకున్నాం ఇప్పుడు. సో ఒక్క నిమిషం, ఐరన్ ఇంగర్ తీసుకుందాం. అలాగే స్టిక్స్ ఇక్కడ ఉన్నాయి, స్టిక్స్లో మళ్ళీ ప్లాన్స్తో తీసుకోవాలి. ఓకే స్టిక్స్, సో 20 స్టిక్స్ అయితే అయినాయి. సో పికాక్స్ అయితే వేసుకుందాం ఇప్పుడు. పికాక్స్ చాలా ఇంపార్టెంట్ మైన్క్రాఫ్ట్లో.
ఓకే ఇవన్నీ లోపల పెట్టేద్దాం. స్వాడ్ తీసుకుందాం. ఓకే స్వాడ్ స్వాడ్ అయితే వచ్చేసింది. ఇప్పుడైతే ఇవైతే ఇరగొడదాం. సో కొన్ని ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తాం. మళ్ళీ ఐరన్ మళ్ళీ దొరికింది ఈరోజు. సో కోల్ ఇది కోల్ 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 ఐరన్. ఓకే జాంబీ వచ్చింది సడన్ గా, నేను భయపడిపోయాను. ఒక ఐరన్ స్వాడ్ కూడా చేసుకోవాలి. ఓకే గోల్డ్ స్వాడ్ ఇవన్నీ నాకు వేస్ట్ అనిపిస్తాయి, ఎందుకంటే ఇవి జల్దీ అయిపోతాయి. అవి డెకరేషన్కి బాగుంటాయి. గోల్డ్ ఐటమ్స్ అన్నీ ఓకే. ఓకే ఇవన్నీ మళ్ళీ లోపల పెట్టేద్దాం మనం. అలాగే ఐరన్ ఇవి ఐరన్ వస్తుంది ఇంకట్లెక్క మారుద్దాం. సో ఇప్పటిక ఫోర్కి వన్ పెట్టినాం కదా, సో ఇప్పుడు టూ పెడదాం. అదే అప్పుడు ఒకటి మ్యాప్ అయిపోయింది. ఇవన్నీ లోపల పెట్టేద్దాం. సో ఇప్పుడు నాకైతే స్టోన్ పికెక్స్ వాడతా, ఐరన్ది ఇప్పుడే యూజ్ చేయా. సో తర్వాత గోల్డ్ అవన్నీ వస్తాయి కదా, సో అప్పుడైతే యూజ్ చేస్తా. సో ఇప్పుడైతే పోదాం. సో రేపటి ఎపిసోడ్లో అయితే ఇంకా పెద్ద చేద్దాం వాళ్ళు. సో వీడియో కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసిన నేనే. సో 11 మినిట్స్ వీడియో అయింది, ఇంకా 18 మినిట్స్ అంటే చాలా సేపు ఉంది. సో ఇంకా పదగొట్టి ఓకే అదే స్టోన్ అంతా అదే స్పైడర్ వచ్చింది. అదే కొట్టుకుంటే అది ఇంకెంతసేపు తిన్నవాడేసేపు. ఓకే ఇప్పుడు ఇవన్నీ స్పైడర్ నుంచి మనకి అయితే స్ట్రింగ్స్ వచ్చినాయి. స్ట్రింగ్స్ ఇవన్నీ లోపల పెడదాం, కింద చెస్ట్లో పెడదాం ఇవి. సో ఇవన్నీ ఎగ్స్. సో చూద్దాం ఒకసారి ఎగ్స్తో మళ్ళీ చికెన్స్ అయితే వస్తాయో రావో, అంటే హెన్స్ వస్తాయో రావో చూద్దాం. సో 4x అయితే ఉన్నాయి మొత్తం. సో వాటిని చూద్దాం. సో నేను అవి అయిపోయినాయి, అప్పుడు ఒకటే కోళ్ళు అయిపోయినాయి. సో చికెన్ పెట్టి ఉగ్గడానికి. సో ఏం కట్సింది పెట్టేద్దాం. ఓకే చూద్దాం ఇందులో ఇందులో ఐరన్ ఇందులో ఫామ్లో అయితే వేద్దాం. అరే ఒక రెండు అరే రాలేదు రాలేదు షిట్ సేమ్ అనుకున్నా రాలేదు. ఓకే సో ఇప్పుడైతే ఇంకా చికెన్ అయితే తింటున్నాను. సో హెల్త్ తక్కువైంది కదా, జాంబీస్ వచ్చినాయి. ఓకే మళ్ళీ అయితే మైనింగ్ చేద్దాం చూద్దాం. అరే కోల్ వచ్చింది. ఓకే ఫస్ట్ ఫార్వర్డ్ చేసే వీడియోని నేనే. సో మళ్ళీ కోల్ వచ్చింది. సో గైస్ మీరు ఇంకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. సో వీడియో అయితే ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి ఇప్పుడు. ఓకే ఇవన్నీ లోపల పెట్టేద్దాం మళ్ళీ. నేనైతే ఎప్పటికప్పుడు లోపల పెట్టేస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ నేను ఒకవేళ కింద పడిపోతే ఇవంతా వేస్ట్ అయిపోతుంది కదా. సో ఓకే ఓకే ఇది కూడా కొంచెం పెద్ద వేసేద్దాం. ఇక్కడ ఇక్కడ కూడా యానిమల్ ఫామ్ నేను కొంచెం పెద్ద చేద్దామని చూస్తున్నా, అయిపోయింది అటు. సో ఇంకొంచెం పెద్ద చేద్దాం యానిమల్ ఫామ్ని. సో నువ్వు అక్కడే ఉండు. ఓకే దీన్ని కొంచెం పెద్ద చేస్తున్నా, అంతే అయిపోయింది పెద్ద అయింది. అరే బయట కోన్ కదా, ఇది ఎగ్గొట్టేసిపోదాము. అరే అయిపోయింది. అరే నేను ఇవి రెండు అట్లసి కాకుండా వేద్దాం అనుకున్నా, షిఫ్ట్ చేద్దాం మళ్ళీ ఇంకా. సో ఇప్పుడైతే
ఓకే, నాకు క్యారెట్ ఉంది, క్యారెట్ తిందాం. హెల్త్ ఫుడ్ ఫుల్ పెట్టుకుందాం. స్టిక్స్, వాటర్ బకెట్ ఎట్లా వచ్చిందో నాకే అర్థమైతలేదు. సో ఇప్పుడు ఇంకేమేమి ఉన్నాయి? ఓకే, మళ్ళీ ఇవి తీసుకోండి. మళ్ళీ మైనింగ్కి అయితే పోదాం. సో మైనింగ్ చేద్దాం ఫస్ట్. సో డేటా దొరుకుతుంది ఎక్కువ. సో నేను వీడియో కూడా కట్ చేయడం లేదు. అరే క్రీపర్, అరే నా హెల్త్ అయితే ఒకటి పోయింది, కానీ ఇక్కడ ఎంత డ్యామేజ్ అయిందో. బాచి క్రీపర్తో నిజే బాగా గైస్ మొత్తం ఎరగొట్టేసి వెళ్ళిపోయింది. చి మొత్తం ఎరగొట్టేసి వెళ్ళిపోయింది అది క్రీపర్. మళ్ళీ ఫెన్స్ తెచ్చుకి మళ్ళీ వెళ్ళిపోయిందనమాట. మా దగ్గర ఉండే ఫెన్స్ ఆల్రెడీ ఓకే. ఎక్కడుంది కింద దాంట్లో అది? ఓకే ఇక్కడ ఉంది. సో ఇప్పుడు మళ్ళీ పెట్టాలి. ఓకే పెట్టేసిన. మళ్ళీ క్రీపర్ వస్తే మాత్రం అయితే మళ్ళీ మైనింగ్ స్టార్ట్ చేసేద్దాం. హౌస్ని కూడా స్టోన్తో అయితే రీప్లేస్ చేద్దాం. నెక్స్ట్ ఎపిసోడ్లో చేద్దాం అంతా. సో ఎపిసోడ్ అయితే ఎక్కువ ఏం చేయడం లేదు నేనైతే. సో నా లెవెల్ కూడా 4 అయింది. సో ఇంకొంచెం కోల్ ఉంది కదా, కోల్ చేద్దాం. సో నేను ఐరన్ టికెట్స్ నా చేతిలో ఉన్నాయి. ఓకే, అరే మళ్ళీ ఒక కవ వచ్చింది, మళ్ళీ ఒక కవ వచ్చింది. ఇదేమో వస్తుందో రాదా ఇందులోకి? ఇది రాకపోతే దీన్ని మాత్రం కింద పడేస్తాను నేను. ఇంట్లోకి కాదు, ఇక్కడ ఇక్కడ. అరే ఎందుకు వస్తుంది, ఇది ఎందుకు వస్తుంది? ఓకే అందులోకి ఇక్కడ కొట్టినా. అరే అది ఇంట్లోకి పోతుంది. ఫస్ట్ ఇంట్లో డోర్ తెద్దాం. ఓకే ఇప్పుడు ఓకే. అరే ఇంట్లో పో, అరే పోరే. గేట్ గేట్ వేయలేదు నేను. ఇది వస్తుంది, ఇది వస్తుంది ఇక్కడ నుంచి. ఇక్కడ్రా ఇక్కడ్రా ఇంట్లో పో. అరే నీకు ఒక్క టైంలో గేట్ బంద్ చేస్తున్నా. నువ్వు వస్తావా కింద నేను దా పో. అంటే వచ్చి పోయింది పోయింది. అరే చి, అదే ఎందుకు నేను చేస్తున్నా? పోదా ఇక్కడ చల్ ఎందుకో, ఏం అవసరం లే. కింద పడేసిన. ఓకే ఇప్పుడైతే ఏం చేద్దామంటే, ఇప్పుడు అన్నీ పెట్టేసి ఫస్ట్ అన్నీ పెట్టేసి మళ్ళీ మైనింగ్కి అయితే పోదాం. సో గైస్ ఈరోజు వీడియోకి అయితే ఇంతే గైస్. మళ్ళీ రేపటి వీడియోలో అయితే కలుద్దాం. సో నేను ఫన్ పార్క్ అయితే స్టార్ట్ చేయబోతున్నాను. సో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఫన్ పార్క్ అది సిరీస్ కావాలి వద్దా అని. సో ఈరోజు వీడియోకి ఇంతే గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. సో అప్పటికి టాటా బాయ్ బాయ్, జై హింద్.